వచ్చింది. ఓవర్ యాక్టింగ్ చేయకండి అబద్ధాలు చెప్తాడు. అరే చూడు కప్పు వచ్చింది అంటే అర్థం కాదా? ఇగోదమ్మా ఇగోది డాడీ మలగిరి కప్పు వచ్చింది. ఇగోది ఈడికి కనిపిస్తుంది. ఏందండి మన ఇంట్లోకే వస్తున్నాయి ఏంద్రా నాయన? మస్తు పెద్దగా మస్తు పెద్దగా గుర్తు. ఇది ఒక కప్పు వచ్చింది అల్లిద్దురు దాన్ని. డోర్ బయట బయట నుంచి లోపల నుంచి కాను అట్లాంటి పోతుందా? అట్లా కొట్టద్దు. ఏది ఓ పట్టుకుందిగా. ఏది ఎందుకు అట్టు ఉరుకుతారు? భయం పెట్టద్దు. మీద ఒక క్లాత్. ఎంత పెద్దగా గిడింది అది మన మీదకి ఎగురుతుంది. ఆ వాటి తిరుగుతుంది తిరుగుతుంది. ఎగరే కప్పు వచ్చింది మళ్ళీ. ఇట్లా చూపిస్తారు నిన్నదే నిన్నటిది కదా కొంచెం పెద్దగా ఉంటుంది. అదో ఇదమ్మ పిల్లల్ని పెట్టి తిరిగింది. పంపించు పోను ఇప్పుడు మా సీట్ దాని కాదు. అక్కడ ఏం చేయకరి అది మొత్తం పోయిన తర్వాత ఉరికొచ్చి చూస్తున్నావు అయ్యా. ఎవరై చెప్పింది పండు జాంకాయ ఉంది అంటే పొట్టే దొరకొచ్చి వచ్చేది కొంచెం వెనకాలకి రా. ఏంటిది జాంకాయ ఎక్కడ ఎండిపోయింది కాదు అది ఇప్పుడే వస్తుంది. ఆడ కాదు అగొచ్చు ఇంకా పండుగ ఉంది అది పండుగ కదా పైంది చూసిన రెండు ఉన్నాయి కదా ఆడ ఒక దగ్గర లేవు పైన ఉంది ఆడుంది. అవును చూసి నాకేం అవపడట్లేదు. మీ ముగ్గురికి అవపడుతుంది ఎక్కడ వీడు ఒకటి ఉంది మూడు కాయలుండే మొత్తం. వీడు ఒకటి ఉంది దగ్గర దగ్గర ముందు పక్కనే కనిపిస్తుందా నీకు ఒక జాంకాయ పక్కన కొంచెం పైకి పోతే అక్కడ పైన అది అది కూడా ఉంది. ఇద్దరేమో సీక్రెట్స్ మాట్లాడుకుంటారు ఏం సంగతి? ఏం సీక్రెట్? స్కూల్ నుంచి పోయి వచ్చిన హ్యాండ్ వాష్ చేసిరా స్వీట్. ఎందుకురా అంటే కలిపించిన ఆమెకి తిన్నది ఇంటి పోయింది తెలుసా అది? అయ్యో ఎండకి పువ్వు ఎండిపోవడం అంత ఈ మొగ్గలు మొగ్గలు కూడా ఎండిపోతున్నాయి. పూలు ఎండ అట్లా ఉంది
సాయంత్రం పూట మధ్యాహ్నం అది కప్పట్లేరా, కప్పినా కానీ పోతున్నాయిరా గాలికి. ఉండని అట్లే ఏమి ఎండిపోవు, అది ఒక్కటే ఎండిపోతుంది, మళ్ళీ ఇంకొకటి కూడా ఎండిపోతుంది. సీడి పీకకు ఎండిపోదు, ఇక ఎండిపోతుంది, అట్లే ఉండవు. అదో ఆ తెంపు 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 తిండి మంచిగా పూసిన తెంపుతావా, తెంపు దూరా ఇప్పుడు కాదు, అది పూసినాక. ఇంకెన్ని ఉన్నాయి, 2 మొగ్గలు ఉన్నాయా? 1, 2, 3, 4, 5, 6 ఆరు ఉన్నాయా? అసలు నా వల్లనే పూసినాయి పువ్వు. నీ వల్లనేనా? ఎందుకు నువ్వే పూయమని చెప్పినావా? అయ్యింది, మొగ్గ పూసిన కాడల్లా ఆకు దెబ్బతుంది. ఆడపాప ఎండిపోతున్నాయి, అయితే తినొచ్చు తినకు, రేపు పెట్టుకుంటావు తినొచ్చు. వద్దు తినొద్దు, తినొచ్చు అవును, ఒకటి మస్తు స్మెల్ తినొద్దు. తమలపాకు తినొచ్చు, చిన్నదే తెంపు, చిన్నదే తెంపుతున్నా ఫ్రెష్ తమలపాకు. ఫ్రెష్ ఇందులో వచ్చేసి నువ్వా ఎందుకు ఆల్రెడీ ఒకసారి ట్రై చేసింది అంతే ఉంటది. మరి అవును కారం నేను తమలపాకులు కారం ఉండదు, ఆడ తీయకుంటే అదే చాక్లెట్ పానేసినప్పుడు వాళ్ళు తీయకుంటే అవన్నీ ఏయో చెండపండు వేసి అట్లే చేస్తారు. ఫోన్ తీసుకుంది నాది డైరెక్ట్ తినకుండా ఆకలి అవుతుంది, జీరకం మంచిగా తినంట తింటా అది బాగా ఆకలి అవుతుంది అంట. సీటి లేకపోతే తిని మంచిగా ఉంటుంది, డైరెక్ట్ తినొచ్చా ఇది తినొచ్చు. ఏమవుతుంది సో ఫ్రెండ్స్, ఇది మా చెట్ల టూర్. ఓన్లీ దీని అన్ని దోమ లేదు, కెమికల్ యూజ్ చేసినాయిగా, ఏం కాకడే లేదు, ఏంగాలి కడుక్కున్నా చెప్పొద్దాం. ఇది మొత్తం తమలపాకు మళ్ళీ అవన్నీ ఉన్నాయి. సో బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక చెప్పు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.